సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున ఈ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ, మీ అందరి ప్రార్థన ద్వారా గత మాసం జూలై మాసం 25వ తారీఖున ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి కదా. నిన్నటితో 15 రోజులు పూర్తయిపోయింది. ఈరోజు 16వ రోజు, ఇంకా కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. నా మనవి, నా అభ్యర్థన, మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ ఉపవాస ప్రార్థనకు ఆహ్వానిస్తున్నాం. మీకు అవకాశం ఉంటే ముగింపు 3 దినాలు మందిరంలో గడపడానికి ప్రయత్నం చేయండి. శనివారం 12వ తారీఖు బాప్తిసాల ఆరాధన ఉంది. మీలో ఎవరైనా బాప్తిసాలు తీసుకోవడానికి తీర్మానం చేసుకుంటే ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది. ప్రాముఖ్యంగా 13వ తారీఖు మనకు ప్రతి నెల 2వ ఆదివారం కమ్యూనియన్ సర్వీస్, ఉపవాసంతో ఉండి ప్రభువారి శరీరాన్ని రక్తాన్ని మనం సేవించడం, అది మనకెంతైనా ఆశీర్వాదం కదా. అవకాశం ఉన్న బిడ్డలందరూ రావటానికి ప్రయత్నం చేయండి. మరి ప్రాముఖ్యంగా 14వ తారీఖు, ఆగస్టు నెల 14వ తారీఖు ఉపవాస ప్రార్థనల ముగింపు రోజు. పగలు రాత్రి అద్భుతమైన సదస్సు జరుగుతుంది. అలాగే ఆగస్టు 15వ తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు రాజశేఖర్ అయ్య గారు, అలాగే నేను ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో క్రైస్తవ కుటుంబాలు ఎలా కట్టబడాలి, మన కుటుంబాలు ఎలా దీవెన కారణంగా ఉండాలి, ఒక దివ్యమైన సందేశం దేవుడు ఆ స్థలంలో ఈ కుడికలు అందించబోతున్నారు. ఈ ప్రార్థనలకు మిమ్మల్ని అందరినీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, నిశ్చయంగా దీవించబడతారు. హృదయాలు కదిలించే దివ్య సందేశాల ద్వారా ప్రభు మాట్లాడబోతున్నారు. మంచిది, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్ముడు ప్రతి క్రైస్తవ కుటుంబానికి, క్రైస్తవ కుటుంబానికి మాత్రమే కాదు ప్రతి మనుషునికి అవసరమైన ఓ దివ్యమైన సందేశం. రండి, మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచన చివరి భాగం. సరే, మొదటి నుంచి చదువుతాను. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియయని ఇజ్రాయిల్ దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి, విశ్వాసఘాతకులు కాకుడి. చివరి మాట, మీ మనస్సులను కాచుకునుడి, విశ్వాసఘాతకులు కాకుడి. ఇది పాత నిబంధనకు చివరి మాట. దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు బ్రతికిన కాలంలో తను మాట్లాడిన మాటలన్నిటికంటే కూడా చనిపోయే ఆఖరి క్షణాల్లో చివర మాట్లాడే మాటలు చాలా విలువైన మాటలు. ఎవరైనా చనిపోతే సహజంగా మనం అడుగుతాం, ఆయన చనిపోయేటప్పుడు చివరిలో ఏం మాట్లాడాడు, పిల్లలకేం చెప్పాడు, భార్యకేం చెప్పాడు, బంధువులతో ఏం మాట్లాడాడు, ఆయన మాట్లాడిన చివరి మాటలు ఏంటో చెప్పండి, అవి చెప్తూ ఉంటే ఎంతో ఆసక్తిగా చెవులు రిక్కించుకొని మనం వింటాం కదా. మలాఖీ గ్రంథం పాత నిబంధనకు చివరి గ్రంథం. మరో రకంగా పాత నిబంధన గ్రంథపు చివరి మాటలు. చివరి మాటలు అంటే బహు విలువైన మాటలు. సుమి, దేవుడు ఒక గొప్ప హెచ్చరిక సమస్త మానవాళికి చేస్తున్నాడు. ఏమైనా తెలుసా? మీ మనస్సులను కాచుకునుడి, విశ్వాసఘాతకులు కాకుడి. దైవజనమ, ప్రతి మనిషి తన మనస్సును కాచుకోవాలి. మనస్సును కాచుకోకపోతే, మనస్సును కాచుకునేవాడు విశ్వాసఘాతకుడు అవుతాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మన విశ్వాస వీరులుగానే మార్చబడాలి, కానీ విశ్వాస పాత్రులుగానే బ్రతకాలి. కానీ మనలో ఎవ్వరు విశ్వాసఘాతకులు కాకుందురుగాక. ఒకడు విశ్వాసఘాతకుడు కాకుండా ఉండాలంటే చెప్పండి, ఏం కాచుకోవాలట? మనస్సు కాచుకోవాలి. ఎందుకు మనస్సును కాచుకోవాలి? ఒక భక్తుడు మనసును గుర్చి ఇలా అంటాడయ్యా, తమ్ముడు వింటున్నావు కదా, నీ మనసు గుర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. యవన చెల్లి,
నీ మనసును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు రా తల్లి. మనందరి మనసును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మనసు ఎలాంటిదంటే, ఒక భక్తుడు అంటాడు, మనసు కోతి లాంటిదట. ఈ మాట వింటుంతోటే మీరేంటండి మరీ మన మనసును పట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఆ కోతితో పోలుస్తున్నారు అని అంటారా? కోతి ఎప్పుడు నికరంగా ఒక చోట నిలకడగా ఉండదు. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఈ స్థలం నుంచి ఆ స్థలానికి, ఆ స్థలం నుంచి ఈ స్థలానికి కోతి గంతులు వేస్తా, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇటు అటు కదులుతూ ఉంటాయి. మనసు కూడా ఎప్పుడు నికరంగా ఒక దాని మీద ఉండదు. కొన్ని సందర్భాల్లో మనసు దేవుని మీద ఉంటుంది. ఏదేమైనా ఈ బ్రతుకాలం అంతా దేవుని కొరకు బ్రతకాలి. ఎంతకాలం బ్రతుకుతాం? చిన్న బ్రతుకు, నీటి పొడుగులాంటిది బ్రతుకు. ఈ బ్రతుకులు, ఈ పాపిష్టి పనులు ఎందుకు చేయాలి? పాపిష్టుడికి ఎందుకు బ్రతకాలి? బ్రతికిన కొద్ది దినాలు నీతిగా బ్రతికి పరలోక రాజ్యం చేరుకోవాలి. వద్దు ఈ సినిమా ప్రపంచం, వద్దు ఈ రంగుల ప్రపంచం, వద్దు ఈ జారత్వపు క్రియలు అని ఒకనొక సందర్భంలో ఈ మనసు లోకాన్ని అసహించుకుంటాయి. ఇదే మనసు ఏం చేస్తుందో తెలుసా? దేన్ని అసహించుకుందో, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఇదే మనసు కక్కిన దాన్ని, అసహించుకున్న దాన్ని ముద్దాడటం ప్రారంభిస్తుంది. మరలా లోకం వైపు వెళ్ళి నాకు లోకం కావాలి, దేవుడు ఉన్నాడో లేడో ఎవరు చూశారు, అసలు పరలోకం ఉందో లేదో ఎవరు చూశారు. అయినా ఈ చిన్న జీవితంలో ఈ సినిమాలు, సరదాలు ఇవన్నీ లేకుండా ఇట్లా మడిగెట్టుకొని ఇంత నిష్ఠగా బ్రతకాల? లోకంలో ఎంతోమంది దేవుడు లేకుండా హాయిగానే బ్రతుకుతున్నారు కదా, మనం ఎందుకు ఇట్లా నిష్ఠగా బ్రతకాలి? లేదు లేదు, బ్రతికిన కొద్ది కాలం మన లోకాన్ని జురుకుంటూ లోకస్తులుగా బ్రతకాలి అని లోకాన్ని స్నేహిస్తుంది కొన్ని సందర్భాల్లో మనసు. మనసు ఎలాంటిదంటే చంచలమైనది, ఇటు అటు ఉయ్యాలలాగా ఊగిసలాడేది మనస్సు. పౌలు గారు అంటాడు, సారీ మలాకి భక్తుడు అంటాడు, మీ మనస్సును కాచుకోనండి. ఎందుకు మనస్సును కాచుకోవాలి? సామెతల గ్రంథంలో ఒక ఖరీదైన మాట రాసింది, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును వణుచుకోలేనివాడు అంతే అంటాడు. అంటే ఒక ఇంటి చుట్టూ తా ప్రాకారం లేకపోతే ఆ ఇంట్లోకి పందులు, కుక్కలు, కోళ్ళు, సకల విధములైన జంతువులు వచ్చి మనుషులు ఉండాల్సిన ఇల్లు జంతువుల నివాస స్థానంగా మారిపోతుంది. కారణం ప్రాకారం లేక. ఇంటికి ప్రాకారం ఎలాగో ప్రతి మనిషి తన మనస్సును కాపాడుకోవాలి. మనస్సును కాపాడుకోకపోతే ఆ వ్యక్తి మనస్సు దయ్యాల కొంప అయిపోతుంది, అపవిత్రపు ఆత్మల నిలయమైపోతుంది, చీకటి సంబంధమైన కార్యక్రమాలు చేసే ఒక హేయమైన స్థలంగా మారిపోతుంది. మనస్సును కాపాడుకోకపోతే, ఓ భార్య నీ మనస్సును కాపాడుకోకపోతే, ఓ తల్లి నీ భర్త విషయంలో విశ్వాసఘాతకురాలి అయిపోతావు, ఓ పురుషుడా నీ మనస్సును కాచుకోకపోతే నీ భార్య విషయంలో విశ్వాసఘాతకుడైన భర్తగా నువ్వు మిగిలిపోతావు. ఎందుకు? మనస్సును కాపాడుకోకపోతే ఏమవుతుంది? అసలు కొందరి మనస్సు ఎలా ఉంటుంది? హోషేయ గ్రంథంలో భక్తుడు ఒక వేదన భరితమైన మాట చెప్తాడు. చూడండి, హోషేయ గ్రంథం 4:12 వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవునిని విసర్జించి వ్యభిచరింతురు. ఏమట? భయంకరమైన మాట అంటాడు. వ్యభిచార మనస్సు, ఏ మనస్సు? ఒకప్పుడు పవిత్రంగా బ్రతకాలి అనే మనస్సు ఉండేది, ఇప్పుడు ఆ మనస్సు కాస్త ఏమైపోయింది? వ్యభిచారపు మనస్సు అయిందట. వ్యభిచారపు అంటే మనసు ఎక్కడ జరుగుతుంది? ఈ పాపం మనస్సులో జరుగుతుంది. వాక్యం వింటున్న దైవజనమ, ఎక్కువ మంది మనుషులు శరీరంతో పాపం చేసే కంటే మనస్సులో ఎక్కువ పాపం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా అనట, వారి మనస్సు వ్యభిచార మనస్సు గనక, వ్యభిచార మనస్సు వారికి ఉండటాన్ని బట్టి వాళ్ళు త్రోవ తప్పిపోయారు. సంసోను త్రోవ తప్పిపోవటానికి
వ్యభిచార మనస్సు కారణం. బాగా వినండి, వ్యభిచార మనస్సు ఒకనిలో ఉంటే ఆ మనస్సు త్రోవ తప్పించి, త్రోవ తప్పించడం మాత్రమే కాదు చివరికి వాడు దేవుణ్ణే విసర్జించేవాడైపోతాడంట. విసర్జించడం మాత్రమే కాదు, ఏది మనస్సులో ఉంటుందో అది శరీర రూపం దాల్చి వ్యభిచార కార్యక్రమాలు చేసేవాడిగా మిగిలిపోతాడట. దైవజనమ, నీ మనసులో బయలుదేరే ఆలోచనలు విత్తనాలు వంటివి. చేదైన వ్యభిచారపు విత్తనం ఎప్పుడైనా సాతాను నాటితే ఎప్పటికప్పుడు ఆ విత్తనాలు కోకటి వేళ్లతో సహా పికిలించివేయి, పరిశుద్ధుడిగా దేవుని కొరకు బ్రతుకుతాయి. సాతాను విత్తనాలు వేసేది ఎక్కడో తెలుసా? మనస్సులో ఆలోచనల రూపంలో చేదైన విత్తనాలు వేస్తాడు. ఎప్పుడైనా ఒక చేదైన ఆలోచన నీ మనసులోకి రాబోతూ ఉంటే వెంటనే యేసు రక్తాన్ని స్మరించి దేవుని ఆత్మతో భాషలు మాట్లాడి సాతాను గద్దించి ఆ దుష్ట ఆలోచన నుంచి బయటకు రావటానికి ప్రయత్నించి ఆ విత్తనం నాటబట్టడానికి అవకాశం ఇచ్చి దానికి ఎరివేసి నీళ్లు పోసి శ్రేష్టమైన మన్నేస్తే ఆ చేదైన విత్తనమే, వ్యభిచారపు మనస్సే రేపు నిన్ను ఆ మాట నేను చెప్పలేను అంత చెడ్డవాడిగా మారుస్తాను. చివరికి ఏమైపోతావో తెలుసా? విశ్వాస ఘాతకుడు అయిపోతావు. నా ప్రభు బిడ్డలారా, ఈ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సొలొమోను జీవితంలో నెరవేర్చబడి అతని మనస్సు వ్యభిచార మనస్సు అయ్యుండటాన్ని బట్టి త్రోవ తప్పాడు. జీవము కలిగిన దేవుణ్ణే విసర్జించాడు. కడక ఏం చేశాడో తెలుసా? ఏ చేతులతో ఒకప్పుడు యెహోవా మందిరాన్ని కట్టాడో అదే చేతులతో శాపగ్రస్తమైన మోయాబు అన్య దేవత విగ్రహాలు కట్టించాడు. తన దేశం విగ్రహారాధనకు, విగ్రహారాధన జరగటానికి దేవుని మందిరం కట్టిన సొలొమోను కారకుడైపోయాడు. సొలొమోనా సొలొమోనా, ఎందుకు నువ్వు త్రోవ తప్పావు? మనస్సు. తమ్ముడు చెల్లి, నీ మనసు ఎలాంటిది? సాతాను చేదైన విత్తనాలు వేస్తున్నాడు కదా నీ ఆలోచనలో. తమ్ముడు నీతోనే, నీ శరీరంతో నువ్వు తప్పు చేయట్లేదు నిజమే, శరీరంతో జాగ్రత్తం అపవిత్రమైన కార్యక్రమాలు చేయట్లేదు నిజమే, కానీ నీతో మాట్లాడే మాట నీ మనస్సులో, నీ మనస్సులో, నీ మనస్సులో చేదైన విత్తనాలు సాతాను వేస్తున్నాడు కదా. ఏమైపోయాడు సంసోను? ఏమైపోయాడు సొలొమోను? త్రోవ తప్పి దేవుడైన యెహోవాను విసర్జించి హేయమైన కార్యక్రమాలు చేసి దేవుడు రెండు పర్యాయాలు తనతో మాట్లాడిన లోబడని వాడిగా మిగిలిపోయాడు. నా ప్రభు బిడ్డలారా, నమ్మి ఆశీర్వదించిన దేవుని పట్ల విశ్వాసఘాతకుడయ్యాడు. ఆ చెడ్డ మనసు నీలో ఉంటే భార్యకు విశ్వాసఘాతకుడు అవుతావు. ఆ చెడ్డ మనసు నీలో ఉంటే భర్తకు విశ్వాసఘాతకురాలి అయిపోతావు. ఆ చెడ్డ మనసు నీలో ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికే విశ్వాసఘాతకుడు అయిపోతావు. ఆ చెడ్డ మనసు నీకుంటే తల్లిదండ్రులు ఎట్ల విశ్వాసఘాతకుడు అయిపోతావు. ఆ చెడ్డ మనసు నీకుంటే కడుపున పుట్టిన బిడ్డలకు విశ్వాసఘాతకురాలైన తల్లిగా నువ్వు మిగిలిపోతావు. ఈ మధ్యకాలంలోనే వైజాగ్ ప్రాంతంలో ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్, గవర్నమెంట్ ఎంప్లాయ్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాయి. ఆయన భార్య ఏం చేసిందో తెలుసా? మంచి భర్త ఉండగా, ఇద్దరు పిల్లలు ఉండగా ఒక ఆటో డ్రైవర్తో అక్రమ సంబంధం కొనసాగించి, తన భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తుడు, ఆ ప్రాంతంలో ఉండే ఒక పోకిరి అబ్బాయి ఆటో డ్రైవర్తో ప్రేమలో పడిపోయి, ప్రేమ కాదు కామకత్వం, వ్యభిచారపు మనస్సు, చివరికి ఎంతకు దిగజారిందో తెలుసా? తన అపవిత్రమైన కార్యక్రమాలు జరగాలంటే భర్త అడ్డుగా ఉన్నాడని భర్తకు మంచిగా మాంసం కూర ఉండి ఆ మాంసం కూరలో మత్తు కలుగు చేసి టాబ్లెట్లు వేసి ఫుల్గా తాపించి ఇక అతను స్పృహ తప్పి పడిపోయి ఉన్నప్పుడు తాను తన కామ వాంచి తీర్చుకోవటానికి ఎవరిని ప్రేమించిందో వాడిని పిలిచి, బిడ్డలారా, కట్టుకున్న భర్తను చేతులారా చంపింది విశ్వాసఘాతకురాలు. నా పిల్లలు ఏమైపోతారు?
నా పిల్లలు అనాథలైపోతారేమో కదా, నా బ్రతికేమైపోద్దో కదా, ఆలోచించలా. కారణం ఏంటో తెలుసా? ఒకడికి చెడ్డ మనసుంటే, అపవిత్రమైన మనసుంటే నా కుటుంబం ఏమైపోద్ది, నా భవిష్యత్తు ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు, ఇంకిత జ్ఞానం వాడుకు ఉండదో. అందుకనే దేవుడు ఇక్కడ అంటాడు, మీ మనసులు కాచుకోండి, కాచుకోండి, కాచుకోండి అంటాడు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏం జరిగింది? ఓ భయకంపితమైన మాట సామెతల గ్రంథంలో మనం చూద్దాం. 6వ అధ్యాయం సొలొమోను భక్తుడు చెప్తున్న మాట, 6వ అధ్యాయం చూడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం ఎంత విలువైన మాట చూడండి. 27వ వచనం నుంచి, ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని యెడల వాని వస్త్రము కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన యెడల వాని పాదములు కమలకుండున, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. 32వ వచనం, జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యములు చేయువాడు స్వనాశనమును కోరువాడు. విన్నారా? ఈ వ్యభిచారం, వ్యభిచార మనస్సు, ఈ అపవిత్రమైనటువంటి ఆశయిచ్చలు ఎలాంటివి అంటున్నాడు? అది నిప్పు లాంటిది. ఒకడు ఒడిలో నిప్పు వేసుకుంటే ఆ నిప్పు ఒడిని కాల్చకుండా ఉంటుందా? కాలి బోడిది అయిపోద్ది కాదా? ఒకడు నిప్పుల మీద నడిస్తే ఆ నిప్పులు వాని పాదాలను కాల్చవా? అపవిత్రమైన కార్యాలు చేసేవాడు కాలిపోతాడు, వాడి చేతులారా తన బ్రతుకు నాశనం చేసుకుంటాడు. వైజాగ్లో అమ్మాయి తప్పు చేసి విశ్వాసఘాతకురాలే భర్తను చంపింది కదా, ఏం బాగుపడిందా? చెరసాల పాలైపోయింది. ఒక భర్త ఉండగా పరాయి వాడి భార్యతో అక్రమ కార్యం చేసినటువంటి ఆ పురుషుడేమైపోయాడు? చెరసాల పాలైపోయాడు. వాళ్ళు చెరసాల పాలైపోయారు, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు, తల్లి ఉండగా లేని పిల్లలుగా తండ్రిని పోగొట్టుకుని. చూ నా ప్రభు బిడ్డలారా, మీతో ఒక మాట చెప్తాను, నువ్వెక్కడ బ్రతికినా విశ్వాసపాత్రుడిగా బ్రతుకు, నమ్మకమైన వాడిగా బ్రతుకు, దేవునికి మనుషులకు నమ్మకమైన వారిగా బ్రతకండి. అలా బ్రతుకున్నట్లుగా చెప్పండి, ఏం కాచుకుందాం? మనస్సును కాచుకుందాం. అందాన్ని కాదు కాచుకోవాల్సింది చెల్లి, అందం మీద కాదు నీకు శ్రద్ధ ఉండాల్సింది. నీ మనస్సును కాచుకో. నా భర్త విషయంలో విశ్వాసఘాతకురాల్ని కాకూడదు, ఎస్, నా భార్య విషయంలో విశ్వాసఘాతకుని కాకూడదు. కరోనా కాలంలో మరణంలో నుంచి జీవానికి దాటించిన నా దేవునికి నేను విశ్వాసఘాతకుని కాకూడదు. మనస్సును కాచుకో. ఆ మనస్సును కాచుకోవటానికే మన మందిరంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. రండి కలిసి ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంతకాలం మనస్సు గుర్రాల్లాగా రంకెలేస్తూ ఉందో, ఉపవాస ప్రార్థన ఆ గుర్రాన్ని కలివేసి లోపరిచేటట్లుగా దేవుడు చేస్తాడు. రండి, ఇంకా 6 రోజులు మాత్రమే ఉపవాస ప్రార్థన ఉంది, కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి మనిషి కొరకు ప్రార్థిస్తున్నాను, విశ్వాసఘాతకులు కాకుండా మనస్సును కాచుకునేవారిగా బలపరచను, మనస్సును కాచుకునేవారిగా బలపరచను. ఏ చెడ్డ ఆలోచన, ఏ చేదైన విత్తనం బిడ్డల మనసులో సాతాను వేయకుండా వేసిన ప్రతి చెడు విత్తనం ఎప్పటికప్పుడు యేసునామలు శుద్ధి చేయబడునుగాక. చేతులెత్తి దీవిస్తూ యేసునామంలో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ దినం జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలకు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు. వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు నా శుభాభివందనాలు. అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డలను చేతులెత్తి దీవిస్తున్నాను. ఏకాంగులను ఈ మాసంలో దేవుడు సంసారులుగా చేయునుగాక, మొయ్యబడిన గర్భాలు దేవుడు తెరుచునుగాక, సరైన ఉద్యోగాలు లేని బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు ఈ మాసంలో దేవుడు బహుమానంగా అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. నిన్న వర్తమానం కనీసం 100 మందికైనా షేర్ చేయండి. కృపా సమాధానములు మనందరికీ తోడుగా ఉన్నాయి.